హెచ్చరిగా దైవ జనుని హెచ్చరిగా. హల్లెలూయా. మన ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. బోనరా, మధ్యాహ్నం ఇది కదండి. ఒక చిన్న హెచ్చరిక కొరకు రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా, రోజు మమ్మల్ని పిలిచి మమ్మల్ని హెచ్చరిస్తున్నావు. నీ మాటలు పక్కన పెట్టువారిగా కాక నీ హెచ్చరికను స్వీకరించి దిద్దుకునుటకు యోగ్యులవుటకు మాకు సహాయపించే క్రీస్తునామనుడు చున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని పిలుస్తూనే ఉన్నాడండి. మేలుకో 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 అంటున్నాడు. ఉదయం అనుదిన ధ్యానం విన్నారా? సమయం విలువను గుర్తిస్తున్నారా? ఇప్పటి వరకు మీ సమయాన్ని సద్వినియోగపరుచుకున్నారా? ఏదైనా ఒక పని ప్రారంభించి అది ముగిస్తున్నారా? ఇదిగో చేస్తున్నా, ఇదిగో చేస్తున్నా, ఇదిగో చేస్తున్నా అని రోజుల తరబడి, గంటల తరబడి, రోజుల తరబడి, నెలల తరబడి ఒకే పని చేస్తూ ఉంటుంటారు కొంతమంది. దేవుని సహాయం మీరు కోరలేదు, దేవుని జ్ఞానం మీకు లేదు, అడగలేదు, కానీ మీరు చేయనిదంతా సఫలమవుతుంది. దేవునితో మీరు దినచర్య ప్రారంభించి దేవుని సహాయంతో మీ పనిని, మీ చేతికి వచ్చిన పనిని నమ్మకంగా చేసింది. పని 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 అంటే, పని అంటే ఏడుస్తారేంటండి, పని అంటే బాధపడతారండి, పని అంటే పారిపోతారేంటండి. పనిలో దేర్ ఇస్ జాయ్ అండ్ లేబర్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో చోట. ఒక పనిని సాధించడంలో ఉన్న తృప్తి ఆనందం ఎంత గొప్పదో తెలుసా? పనిలో సామెతలు 18వ అధ్యాయము ఒక మాట చదువుతున్నాం చూడండి. సామెతలు 18వ అధ్యాయము, ఎస్, సామెతలు 18వ అధ్యాయము 9వ వచనం అండి. పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సోదరుడు. పనిలో జాగు చేయువాడు, పనిని డ్రాగ్ చేసేవాడు, డ్రాగ్ చేసేవాడు, పనిని సాగదీసేవాడు, పనిలో నిర్లక్ష్యంగా ఉండేవాడు, పనిని మనసు పెట్టి చేయనివాడు, వాడు నష్టాలు చేసేవాడికి నష్టాలు చేర్చుకుంటాడు అంతే. మన జీవితంలో ఎందుకు నష్టం 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 అంటారు? ఎందుకు మన జీవితంలో ఏం ఏం సాధించలేదు, ఏం చేయలేదు, ఏం చేయలేదు అంటారేంటి? కారణం, మీరు పనిలో మనసు పెట్టడం లేదు. అసలు దేవుడు మనకి సమయం ఇచ్చాడండి, దేవుడు పనివాడండి, దేవుడు గొప్ప నిర్మాణకుడు, ఇంత గొప్ప సృష్టిని సృష్టించడం వాడు. ఇవంతా సృష్టించడమే కాదు, మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఈ రోజున ఏదైనా చేస్తే కొంటం కంటే కూడా, అలాగే దేవుడు ఇవన్నీ కూడా సక్రమంగా తిరుగుతుంది. భూమి తన చుట్టూ తను తిరుగుతుంది, సూర్యుడు చుట్టూ తిరిగి వస్తుంది, ఇవన్నీ కరెక్ట్గా ఋతువులు ఏర్పడుతుంది. మనల్ని కూడా దేవుడు మీరు సేద్యపరచండి, పొలమును భూమిని పండించాను అన్నాడు. నీ చేతికి ఏ పని వచ్చినా సరే, నువ్వు శిల్పివైనా, నువ్వు రైటర్ అయినా, నువ్వు కంప్యూటర్ల మీద పనిచేసే వ్యక్తి అయినా, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, నువ్వు ఒక వంట చేసే కుక్ అయినా, నువ్వు ఒక వెయిటర్ అయినా, నువ్వు ఏ పని ఉన్నా సరే, నీ పనిలో నువ్వు నమ్మకంగా ఉంటే నువ్వు దీవించబడతావు. నువ్వు ఒక వాచ్మెన్గా ఉన్న మొరదకాయ ఎలా చూడండి, మహామంత్రి అయిపోయాడు. ఎలాగా ఒక బానిసగా ఉన్న యోసేపు చూడండి, ఐగుప్తులో ముఖ్యమైన వ్యక్తి అయిపోయాడు. అది ఎందుకు మన జీవితంలో అభివృద్ధి లేదు? మన సమయాన్ని సద్వినియోగపరచుకోవటం, చదవలసిన సమయంలో చదవటం లేదు, పని చేయవలసిన సమయంలో పని చేయటం లేదు, సాధించవలసిన సమయంలో సాధించకుండా జాగు చేస్తున్నాం, ఆలస్యం చేస్తున్నాం. నిద్రమత్త అంటే ఈ రోజున చాలామందికి నిద్రమత్త. మీరు ఆలస్యంగా లేచినప్పుడు రోజు చిన్నదిగా కనపడద్దండి. మీరు పొద్దునే లేస్తే బా ఇవాళ ఇంత పెద్ద రోజు ఉంది ఏంటి అనిపిస్తుంది మీకు. మీరు గమనించి చూడండి, 5 గంటలకు లేచినోడికి సాయంత్రానికి ఎంత టైం ఉంది నాకు అనిపిస్తుంది అన్నమాట. కానీ మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు 1 గంటకు లేచినోడికి అంతలోకి సాయంకాలం అయిపోయిందే, ఏం చేసేది పని, ఏం చేయలేరు. అందుకే దేవుని వాక్యం చెబుతుంది సామెతల్లో 6వ అధ్యాయం 9వ వచనంలో, సోమరి నీవు ఎందాక పండుకొందువు, ఎప్పుడు నిద్ర లేచదువు, ఇంకొంచెం నిద్రించదను, కొంచెం నిద్రించదను, కొంచెంసేపు చేతులు ముడుచుకొని పరుండుదామని నీవు అనుకుంటున్నావు. ఇంకోసేపు పడుకుంటావు, పడక మీద నిద్ర నిద్రించేసేపు నిద్రపోయారు కదండి. మేలుకొని అంటే దిగాలి కదా, మనసం దిగరు కొంతమంది. అప్పుడు
తని పెడతారు దుప్పటి తలకి కాళ్ళకి తని పెట్టి వెలుగు కనబడకుండా కళ్ళు మూసుకొని ఇంకొంచెంసేపు ఇంకొంచెంసేపు ఇటు అటు బుర్లుతూ నిద్రను నిద్రలో సమయం వృధా అయిపోతుందండి. అందుకే ప్రభు అన్నాడు 6వ అధ్యాయంలో సోమరి చీవుల యొద్దకు వెళ్ళు, అక్కడే 6వ వచనంలో సోమరి చీవుల యొద్దకు వెళ్ళు, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. వాటికి న్యాయాధిపత లేకుండాను, పై విచారణకర్త లేకుండాను, అధిపతి లేకుండాను అవి వేసవి కాలమంది ఆహారం సిద్ధపరచుకుంటాయి. అవి రేపటి కొరకు సిద్ధపడతాయి. మనం ఈ లోకంలో పంట విత్తినప్పుడు వాడు రేపటి కోసం పంట కోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఇవాళ కష్టపడి చదువుకుంటే రేపు నువ్వు ఉద్యోగం చేసి నీ కుటుంబాన్ని పోషించుకుంటావు. నువ్వు ఏ వయసులో ఏది చేయాలో నువ్వు అది చేయకుండా ఉండటం వలన నీ జీవితంలో తల నెరిసిపోయినప్పటికీ ఏమీ సాధించలేని వారిగా మిగిలిపోతున్నావు. వయసు వచ్చిందని నీవు సంపాదించలేని వారిగా ఉన్నప్పటికీ వివాహం చేసుకుంటే మరి ఇంకా అప్పులు పాలవ్వక, కష్టాలు పాలవ్వక, శోధనల పాలవ్వక మరి ఏమవుతుంది? అందుకే నీ చేతికొచ్చిన పనిని జాగు చేయకు, ముగించు. ముగించేదాకా నా తండ్రి పని తుదముడిచడమే నాకు ఆహారం అన్నాడు ప్రభు. నష్టము నీ జీవితంలో ఉండకుండా ఉండాలంటే, నీ కష్టములో నుంచి నీ విడిపించబడాలంటే నీ సమయాన్ని వృధా పరచుకోకండి. నిద్రలో అనవసరమైన వాదనల్లో ఎదుటివారికి మేలు కలుగని మాటలు మనం మాట్లాడుతున్నప్పుడు గంటలు కుండాలు చెప్పడంలో, విమర్శించడంలో, నెగిటివ్ టాక్లో మన టైం అంతా వృధా అయిపోతుంది, మన పని ఆగిపోతుంది. ఈరోజు నుంచి మన సమయాన్ని సద్వినియోగపరచుకుందాం. మన పనిలో జాగు చేయకుండా దేవుడిచ్చే నైపుణ్యతతో సఫలతను చూద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్య. ఈ సంవత్సరం నేను పాస్ అవ్వలేదే, ఇంకా నాకు ఒక సెలక్షన్ రాలేదే, నాకు ఉద్యోగం రాలేదే, నా పని అవ్వలేదే, నా బ్రతుకులో ఎంతో పనిలో వెనకబడి ఉన్నాను, ఏమీ సాధించలేకున్నానన్న వారితో ఈ రోజున నీవు మరొకసారి హెచ్చరిస్తున్నందుకు వందనములు. చేతికి వచ్చిన పనిని శక్తి లోపం లేకుండా చేయగలిగిన కృపలను మాకు అనుగ్రహించు. సోమరితనం నుండి, నిద్రమత్తు నుండి, నిర్లక్ష్యం నుండి, అనవసరమైన మాటల నుండి తప్పించి మా సమయాన్ని సద్వినియోగపరచుకుంటూ సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, అదడగతైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ హెచ్చరికను విన్న మనందరికీ నీ తోడయుడునిగాక. ఆమేన్. 9540041 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ పక్షంలో ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ప్రార్థించండి, అద్భుత కార్యాలు మీ జీవితంలో చూస్తారు. మీ జీవితాన్ని చక్కబెట్టుకోండి. రోజు 9 ఈరోజు రాత్రి 9 గంటలకు లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది కాక.